వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ బాబు మీ బిల్లు వెయ్యి రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారి ఆంటీ చెప్పిన మాటల్ని అందరూ ట్రోల్ చేశారు రెండు మూడు మటన్ 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 మూడు రెండు త్రీ హండ్రెడ్ ఇంకా మటన్ ఒకటి మటన్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది రీల్స్ లో ఆమెను వాడేసుకున్నారు ఇక ఈ రేంజ్ లో కుమారి ఆంటీ పాపులర్ అవడంతో సందీప్ కిషన్ అండ్ టీమ్ కూడా భైరవ కోన ప్రమోషన్ భాగంగా ఆమె వద్దకు వెళ్లి భోజనం చేశారు అలా రోజు రోజుకి కుమారి ఆంటీ క్రేజ్ పెరిగింది రోజుకు మూడు లక్షలు సంపాదిస్తుందంటూ రూమర్లు కూడా వచ్చాయి అంతలేదు రోజుకు అరవై వేల వరకు బిజినెస్ జరిగితే అన్ని పోను ఐదారు వేలు మిగులుతాయి అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది చికెన్ ఫ్రై ఒకటి ఇదేమో వన్ ఫిఫ్టీ చికెన్ ఫ్రై వన్ కుమారి ఆంటీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ట్రెండింగ్ సెలబ్రిటీ హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ఏరియా మాదాపూర్ లో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు తన చేతి వంట రుచి చూపించారు కుమారి ఆంటీ ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఉన్నా రుచికరమైన భోజనంతో పాటు తీయనైన మాటలతో కస్టమర్లను తమ స్టాల్ వైపు వచ్చేలా చేసుకున్నారు ఈవిడ ఇదే విషయాన్ని కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ తమ యూట్యూబ్ ఛానల్స్ లో కుమారి ఆంటీ గురించి చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు యువత మాత్రమే కాదు సినిమా సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్స్ కు క్యూ కట్టారు ఆమె చేతి మహిమో వంటలోని కమ్మదనమో మాటల్లోని తీయదనమో గానీ రోజు ఆమె ఫుడ్ స్టాల్ కు కస్టమర్ల జాతరే అంతా బాగా సాగుతుందనుకుంటున్న సమయంలోనే ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుంది కుమారి ఆంటీ పై కేసులు నమోదు చేసి ఫుడ్ స్టాల్ ను అక్కడి నుంచి తీసేయించారు అంతే అప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిన ఆంటీ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది ఎంతగా అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించి ఆమెను ఇబ్బంది పెట్టొద్దు అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చేంత ఇక అప్పటి నుంచి కుమారి ఆంటీ గురించి తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు అసలు ఈమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకు ముందు ఏం చేసేది ఇప్పుడు ఇంతలా ఫేమస్ అయ్యేందుకు కారణాలేంటి అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే సమయానికే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ అన్ని ఆమెను ఇంటర్వ్యూలు చేయగా ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ కూడా ఆమెను ఫోకస్ చేస్తున్నాయి కాగా ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు కుమారి ఆంటీపై ఓ డాక్యుమెంటరీ తీయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది నెట్ఫ్లిక్స్ లో కుమారి ఆంటీపై మూడు ఎపిసోడ్లతో ఒక డాక్యుమెంటరీని ప్లానింగ్ చేస్తుందని దానికి ఫేమ్ అనే పేరు కూడా పెట్టినట్టు ఆ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కానున్నట్టుగా ఓ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం తెలియరాలేదు నిజంగా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేస్తే ఆ సంస్థ అధికారికంగానే ప్రకటిస్తుంది కదా అన్నది ఓ వర్గం వాదన అయితే ఈ వార్తపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు అమ్మ బాబోయ్ ఒక్క నిమిషం ఇది నిజమే అనుకున్నానని ఒకరు మరీ ఇంత పెద్ద జోకా అని ఇంకొందరు ఏ చెప్తే నమ్మేలా ఉండాలి బ్రో అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు అయితే ఇది నిజమే కావచ్చని నమ్మిన కొన్ని వెబ్సైట్లు ఏకంగా వార్తలు కూడా వండేశాయి డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించిందని ఇందులో ఆమె నేపథ్యం తన సొంతూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇంత ఫేమస్ ఎలా అయిందన్న ప్రయాణాన్ని చూపించనున్నారంటూ వార్తను చాలా రుచికరంగా వండేశారు అంతే మరి ప్రస్తుతం సోషల్ మీడియా అలా ఉంది కుమారే ఆంటీ తుమ్మినా దగ్గినా కూడా సోషల్ మీడియాలో పెద్ద తుఫానే వచ్చేలా ఉంది దాన్ని తట్టుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి అంతే మరి